హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఏంటంటే క్యారెట్ జ్యూస్ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. ఒక కప్పు క్యారెట్, సన్నగా తరిగినవి, కాచి చల్లార్చుకున్న ఒక గ్లాస్ మిల్క్, ఒక కప్పు షుగరు, ఒక 4-5 ఐస్ క్యూబ్స్. ఏంటంటే ఇవి మీ ఆప్షను, వేసుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఏంటంటే ఎండాకాలం కదా, చల్లగా తాగాలనిపిస్తుంది కాబట్టి వేసుకుంటే బాగుంటుందని చెప్పాను. ఈ జ్యూస్ ఏంటంటే కంటికి చాలా మంచిది. ఇది ఫస్ట్ మిక్సీ జార్ పెట్టుకొని మిక్సీ జార్లో ఒక కప్పు క్యారెట్ వేసుకుందాము. క్యారెట్ సన్నగా తరిగేసి ఒక కప్పు క్యారెట్, క్యారెట్ తర్వాత మిల్క్ ఒక గ్లాసు, కాచి చల్లార్చుకున్న మిల్క్, షుగర్ ఎక్కువగా వేసుకోవద్దు. ఏంటంటే క్యారెట్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి షుగర్ ఎక్కువ అవసరం లేదు. ఐస్ క్యూబ్స్ ఒక 4-5 మిక్సీ జార్ పెట్టేసి మిక్సీ తిప్పేసేయాలి ఒక 2 నిమిషాల వరకు. ఒక 5 మినిట్స్ ఇలా బ్లెండ్ చేసుకోవాలి. 5 మినిట్స్ బ్లెండ్ అయిందో లేదో మిక్సీ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్ మూత తీసేసి చూద్దాం ఒకసారి. జ్యూస్ రెడీ అయిపోయింది, చాలా కలర్ఫుల్గా వచ్చేసింది. ఒక బౌల్లో జాలి పెట్టేసి ఈ జ్యూస్ అంతా వడపోసుకోవాలి. జ్యూస్ అంతా వడపోసుకొని ఇది ఏంటంటే హెల్తీకి మంచిది అన్నట్టు. ఇలా ఒక జాలీలో పోసుకున్న తర్వాత స్పూన్తో ఇలా కలిపేసేయండి, జ్యూస్ అంతా కిందకి దిగిపోతుంది. దిగిన తర్వాత ఇదేంటంటే పడేయకుండా ఒక చిన్న చిట్కా, ఇది ఫేస్కు అప్లై చేసుకుంటే మంచి గ్లో వస్తుంది అన్నట్టు. ఏంటంటే న్యాచురల్ అన్నట్టు, క్యారెట్ మిల్క్ షుగరు ఇవన్నీ బయట కెమికల్స్ వాడడం కంటే ఇలా ఫేస్కు అప్లై చేస్తే గ్లోయింగ్ వస్తుంది అన్నట్టు. జ్యూస్ ఏంటంటే బయట జ్యూసులు తాగడం కంటే ఇట్లా ఇంట్లో చేసుకొని తాగితే హెల్తీకి చాలా మంచిది. చూసారు కదా జ్యూస్ ఎలా వచ్చిందో. లాస్ట్ ఫైనల్గా ఇట్లా సర్వింగ్ చేసేసుకొని చల్ల చల్ల తాగితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చూసి మాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.